కహాచే సిద్ధ పద్ధతిలో బరువు తగి అందంగా నాజూగ్గా కనబడాలి అనుకుంటున్నారా ఈ కింది నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి తెలంగాణ నుంచి కేదార్నాథ్ కి చేరుకున్నటువంటి అగోరి మాత అక్కడ ఏం చేస్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు జూమ్ లో అగోరి మాతగారు నమస్కారండి పరమహార మహాదేవ ఓం నమః శివ అగోరి కాళీ చెప్పండి తండ్రి కడున్నారు మాతగారు మీరు యు మీ నా వెనకలు కనిపిస్తుంది హిమాలయ పర్వతాలు తిరుగు ప్రయాణం చేశాను ఒక ఆరు కిలోమీటర్లు కూడా ప్రయాణం అయింది ఇంకో పది కిలోమీటర్లు ఉంటది వస్తున్నారు అవును అవును వెళ్ళి ఉచయా దర్శనం చేసుకొని అప్పుడు తెలంగాణకు వస్తాను కేదార్నాథ్ లో చాలా మంది మా వేరే గురువులు ఉంటారు మాకు సంబంధించిన చాలా మంది సాములు ఉంటారు అందరం కలిసి పూజలు చేసుకున్నాం వారితో ఇదే చెప్పాను లోక కళ్యాణం గురించి ఇలా ఇలా ఉంది సొసైటీలో ఇలా కొంతమంది ఇలా విమర్శిస్తున్నారంటే అవి ఏం పట్టించుకోదు మీ కార్యక్రమాలు మీ మీ బాటలో మీరు నడుస్తుండీ ఒకవేళ ఎక్కువ ఏదైనా ఉంటే మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు తెలంగాణ నుంచి మీరు వెళ్ళేటప్పుడు చాలా మందికి ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వారికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పుడు మీ గురువులు కలిసినటువంటి తర్వాత మీ అక్కడ ఉన్నటువంటి మీ మిత్రులను కలిసినటువంటి తర్వాత ఎలాంటి సజెషన్ తీసుకున్నారు ఏమైనా రివెన్స్ తీసుకోబోతున్నారా ఇక్కడ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నాం తండ్రి కఠిన చర్యలు వాళ్ళందరూ అంటారు కదా మేము ఉంటాము అయితే మేము కూడా అడ్డుకుంటాం ముత్యాలమ్మ గుళ్ళు అంత జరిగినా సరే వాళ్ళు ఎందుకు మరి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేడు అందుకే నేను నిన్న లో అదే ప్రశ్న చేసిన ఒకరన్నా మాట్లాడాలి కదా మాట్లాడకుండా ఆ వాళ్ళు విమర్శలకు అయితే వస్తారు ఇంకా ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ ఏంటి అంటే సనాతన ధర్మాన్ని రక్షించడమా లేకుంటే మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారిని శిక్షించడమా నాకు అయితే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువులను మేలుపుకోలు ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి గుడి మీద ధ్వంసాలు కాకుండా నేను కాపాడుకోవాలనే నా సంకల్పం రివెంజ్ గురించి అయితే నాకెందుకు తండ్రి వాళ్ళ బతుకులే కరెక్ట్ లేదు నన్ను అంటున్నారంటే నేను ఒక స్థాయిలో ఉంటానే కదా అనేది వాళ్ళని వాళ్ళు బతు కాపాడుకోండి మీ కుటుంబాలను మీరు మంచిగా బతకండి అని చెప్తాను ఇప్పుడు అన్నారు కదా వాళ్ళు ఉమ్మినా కూడా ఇలా తుడుచుకొని వెళ్ళిపోతాను అంతే తప్ప నేను ఎక్కువ ఏం చేయడానికి కూడా లేదు నాకు కావాల్సింది లోక కళ్యాణం నా ధర్మాన్ని కాపాడుకోవాలి అందరు అంటే చాలా శాంతియుతంగా ఉంటారు ఎవరితో ఎక్కువ మాట్లాడరు పూర్తిగా హింసకు లేదా కఠినమైనటువంటి పదాలకు దూరంగా ఉంటారు అనేటువంటి ఒక వాదన ఉంటుంది దానికి భిన్నంగా మీరు హెచ్చరికలు జారీ చేశారు మాట్లాడుతున్నారు దీన్నే కొంతమంది భిన్నమని మీరు అనుకుంటాను దానికి భిన్నమని మీరే అనుకుంటారు అదైతే మా గురుగారు అడిగితే మంచిగానే చేశావు అలా కూడా హెచ్చరియకపోతే ఇగో ఇక్కడ ఈ జుట్టు మీద కూర్చొని ఇంకా తాండవం చేస్తారు ప్రజలు ఎంతవరకు గుర్తుంటారు విశ్వనాథ శాస్త్రి ఓకే ఉంటారు ఈయన కేదార్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ కిందికి వస్తారంట అంటే కేదార్నాథ్ గుహల్లో ఉంటారా అవును వారు కూడా మీ ఇలా జన జీవన వస్తుంటారా లేదా కంప్లీట్ గా ప్రజలకు దూరంగా ఉంటారా మీ గురువులు లేదండి లేదండి అప్పుడప్పుడు వచ్చి పూజలు చేసుకొని మరీ వెళ్తుంటారు అంతే ఓకే నేను మాత్రమే నా గురువు నా గురువు ఆజ్ఞ తీసుకొని సో ఇప్పుడు మీరు తెలంగాణకు ఎప్పుడు రాబోతున్నారు ఈ డేట్ రాబోతున్నారు నేను తారీఖు లోపు వస్తాను మీరు ఒక్కరే వస్తారా లేకుంటే మీ టీం కూడా వస్తుంది ఎవరన్నా మీతో పాటు తోటి అగోరేలు అది భవిష్యత్తులో చెప్తానండి భవిష్యత్తులో చెప్తాను ఇప్పుడు ఏం చెప్పలేదు ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వస్తాను నా వంతు ప్రధాని మోడీ కూడా హెచ్చరిస్తాను వార్నింగ్ ఇస్తున్నాను ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు కూర్చో ప్రభుత్వాలు మీరు ఒక హోటలో ఉన్నాలి కదా స్పందించినప్పుడు మీరు ఆ పదివి నుండి దీపండి ఇంకొకరాన్న కూర్చొని ప్రజలకు సేవ చేస్తూ ఇలాంటి అడ్డుకుంటారు కదా ఇది ప్రధాని మోదీకి హెచ్చరికలు చేస్తున్నారా ప్రధాని మౌరి కాదు ఎవరికైనా చేసి అంత నా దగ్గర ఉన్నది చేస్తాను కూడా ప్రాణాన్ని సైతోని గారు హిందువులకు కాని వాటికి కొంచెం ఫేవర్ గానే ఉంటారు కదా అగోరి కానీ హరిద్వార్ ఉంట తండ్రి ఆ శిలోగుడంతో జరిగిన సరిచట్లేదు హిందువులకు మాటలలో చెప్పడం కాదు ఉండాలి ఇలా జరిగింది కూడా అతనికి తెలుసు స్పందించాలి కదా ఎందుకు స్పందించట్లేదు అనేది ముసలోని స్పందించాలి కాదు రాజకీయాల పైన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మా తగ్గర మీకు మాకు ఎలాంటి దాని మీద లేతాండ్రి ఎవ్వరు అందరూ ఒకటే నా దృష్టిలో రాజకీయం అనేది పెద్ద కుట్ర మాయమాటలు చెప్పుకునే జీవితం అది అలాంటి నీచమైన జీవితం మాకెందుకు తండ్రి ఓకే ఇప్పుడు మీరు కారు వెళ్ళారా తెలంగాణ చాలా మూర్ఖులు తెలంగాణ నుంచి వెళ్ళినప్పుడు కారు లోనే వెళ్ళారా అంత దూరం మీరు అవును కారులో వెళ్ళాను ఒక్కరే సుమంట ఇవ్వాలి కూడా చూపించాను కదా అవునవును వీడియోస్ కూడా పంపించారు అందరికీ సరే తండ్రి నా నా తోటి ప్రయాణికులు వెళ్దాం అంటున్నారు అరేఆర్ మహదేవ్ తెలంగాణకు వచ్చినాక ఏం చేయబోతున్నారు అది చెప్పండి ఫైనల్ కంటే అది అది చూపించబోతున్నాను ఎంత ఏం జరుగుతుందనేది నేను డైరెక్ట్ చూపించబోతున్నాను నేను మీడియాలో చెప్పలేను అరఆర్ మహదేవ్ రైట్ థ్యాంక్ యూ మాత్రం